అందరికి నమస్కారం. మంగ్లి గారు ముఖ్యంగా టీవీలో చూసడమే అనవాయితీ. దీన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, యాక్ట్ చేసిన వాళ్ళు, డైరెక్టర్స్కి, ముఖ్యంగా మా రాజుగారికి, ఆయనకు చేయడం సినిమాలు తీయడం చాలా ఇష్టం. మా ఊరే, మా ప్రదేశంలో ఉంటాడు. అయితే మొన్న నేను ఒక సినిమా తీస్తున్నాను మంగిని పెట్టి అన్నాడు. ఓహో, అయితే సక్సెస్ అయితే అని చెప్పా. సినిమా అనేది ఎన్టీ రామారావు మొదలుకొని అక్కినేని నాగేశ్వరరావు చేసిన సినిమాల యాక్ట్లో డయాస్ మీద వారితో నేనున్నాను, కూడా చైర్మన్గా, మేయర్గా. ఎందుకంటే సినిమా అనేది హీరోని రోల్కి ఎక్కువ ఉంటుంది. హీరోనిది హీరో క్లాప్స్ కొడతాడు, కానీ హీరోని రోల్స్ వల్ల సినిమాలు సక్సెస్ అవుతాయి. మీరు చూశారు వాణిశ్రీ కానీ, అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు కానీ, ఎన్టీ రామారావు కానీ, ఆ సినిమాలు 100 రోజులు ఆడిన రోజులు మనం చూసాం. కానీ ఈరోజు 1 వారం రోజుల కంటే ఎక్కువ సినిమాలు ఆడదు. అంటే ప్రేక్షకులకి మన సినిమా నచ్చితే తప్పకుండా ఆ సినిమాలు నచ్చి ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్స్ కానీ, నటులు నటీమణులు కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా అదృష్టం. సినిమా అనేది ప్రేక్షకులు మెచ్చితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఆడియోలు, వీడియోలు, టీవీలు, ఎన్నెన్నో సినిమాల చేతులు, అరచేతిలో మనం చూసుకునేటువంటి సాంకేతిక నిపుణత మన దగ్గర చూస్తూ ఉన్నాం. అదే ముఖ్య ఉద్దేశం. అయినా సినిమా థియేటర్స్ నడుస్తున్నాయి, సినిమాలు నడుస్తున్నాయి, కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి, కొత్త కొత్త హీరో హీరోయిన్లు వస్తున్నారు, కొత్త కొత్త విలన్స్ వస్తున్నారు, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సినీ పరిశ్రమను తెలంగాణకు తీసుకురావాలి, మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం తీసుకురావాలని చెప్పి ఎక్కువ పట్టుదలతో ఉండి. ముందుగా మీడియా సహోదరులందరికీ నా నమస్కారం. ఈ సినిమాని మీ సపోర్ట్ చాలా ఉంది. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి మీరందరూ వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా స్వేచ్ఛ తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. ముందు ఈ సినిమా గోర్ జీవన్ అని బంజారా భాషలో రిలీజ్ అయ్యి ఒక రికార్డ్ సృష్టించింది. ఎంత పెద్ద హిట్ అయిందంటే గోర్ జీవన్ అనే సినిమా బంజారా భాషలో ఫస్ట్ టైం చాలా పెద్ద హిట్ అయింది. చాలా ఇంత ఆదరిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలే. గోర్ జీవన్ని ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఈ సినిమాకి కేపి చౌహాన్ గారు డైరెక్షన్ చేశారు, అండ్ అలాగే ఆయనే హీరోగా నటించాడు. సతీష్ గోర్ జీవన్ సినిమా నిర్మించాడు. అండ్ అదే కాన్ఫిడెన్స్తో బంజారా భాషలో ఎంత పెద్ద హిట్ అయిందో అదే కాన్ఫిడెన్స్తో రాజుగారు తెలుగులో స్వేచ్ఛ అనే పేరుతో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. చాలా మంచి పాయింట్ ఉన్న సినిమా ఇది. ఒక సమాజానికి ఎంత ఒక ఉపయోగపడే మంచి పాయింట్ ఇది. ఒక ఆడపిల్లల మీద సేవ్ ద ట్రీస్, సేవ్ ద గర్ల్స్ అనే కాన్సెప్ట్తో కేపి చౌహాన్ గారు చాలా మంచి సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేసి సినిమాని తీశారు. చాలా చక్కగా ఆదరణ లభించింది బంజారా భాషలో. సో తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుందని నమ్మకంతో రాజనాయక్ గారు రిలీజ్ చేస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్ అన్న. మీకు తప్పకుండా మీ హోప్ని సినిమా రీచ్ అవుతుందన్న హోప్. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ మంగ్లి చేసింది. ఒక మంచి సమాజానికి ఉపయోగపడే ఆడపిల్ల లాంటి క్యారెక్టరు. అంటే ప్రతి ఇంట్లో మగాడే ఉండాలని లేదు, ఆడపిల్ల ఉంటే కూడా వాళ్ళని కరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తే వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తారని అనే పాయింట్ మీద ఒక మంచి క్యారెక్టర్ చేసింది. యాజ్ ఎ హీరో ఫ్రెండ్గా ఈ సినిమాలో నేను చేశాను. మంచి క్యారెక్టర్ నాకు నాది. థ్యాంక్ యూ సో మచ్ కపి చౌహాన్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. అండ్ ఈ సినిమాకి నాతో పాటు నటించిన చక్రి, చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ నటించారు. యోధ చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ప్రతి ఆర్టిస్ట్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేసింది భోలే గారు. చాలా చక్కగా బంజారా భాషలో చాలా హిట్ అయ్యాయి సాంగ్స్ ఇవన్నీ. ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సాంగ్స్ కానీ మూవీని కానీ అంత ఆదరిస్తున్నందుకు. తెలుగులో కూడా అదే మాకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన తీగల కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సార్, స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మీకు.
అండ్ మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అదే ప్రయత్నం చేసింది స్వేచ్ఛ మూవీ. తప్పకుండా ఈ స్వేచ్ఛ మూవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాజు గారు తెలుగులో చాలా ఒక మంచి పబ్లిసిటీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కగా పబ్లిసిటీ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. తప్పకుండా మీ హోప్ని మీ నమ్మకాన్ని జనాలు నిజం చేస్తారని కోరుకుంటున్నాను రాజు అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సతీష్ గారు, మన బంజారా భాషలో ఒక మంచి సినిమా ఫస్ట్ మూవీ ఒక బిగ్గెస్ట్ హిట్ మూవీ అందించారు మీరు చవన్ కలిసి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాగ మీరు చేసే ప్రయత్నం మీకు దేవుడు బ్లెస్సింగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్ ప్రెస్ వాళ్ళకి, మీ సపోర్ట్ చాలా ఉంది ఈ సినిమాకి. బంజా గోర్జీవన్ సినిమా నుంచే చాలా సపోర్ట్ ఉంది. ఇలాగే చిన్న సినిమాలకి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, చిన్న సినిమాలను మీరు ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. కింద కూర్చున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అండ్ స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మేయర్, ఫస్ట్ మేయర్ అండ్ మా మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ అన్న. ఎప్పుడు మీరంటే ఫస్ట్ మీసాలు గుర్తొస్తాయన్న మాకు, ఇంకేమీ గుర్తురాదు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్ సతీష్ నాయుడు గారికి, గోర్జీవన్ ప్రొడ్యూసర్ సతీష్ నాయుడు గారికి, అండ్ చక్కగా మ్యూజిక్ అందించినటువంటి మా బోలే గారికి, అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన చమక్ చంద్ర గారికి, అండ్ అలాగే డైరెక్టర్ అండ్ హీరో కేపిఎన్ చౌహాన్ గారికి, అండ్ ఇప్పుడు స్వేచ్ఛ మూవీని తీసుకున్నటువంటి మా రాజు నాయక్ అన్నకి, అందరికీ నమస్కారం అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. నాది ఇందులో చాలా 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 మంచి పాత్ర, మంచి రోల్, మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీ ఇది. నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా ఈ మూవీ చేయడం. ఏది నేను ఇప్పటివరకు ఏ మూవీ కూడా చేయలేదు, ఈ మూవీయే ఫస్ట్ చేయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది ఈ మూవీ చేయడం. గోర్జీవన్లో చాలా అద్భుతమైనటువంటి బంజారా భాషలో కమ్యూనిటీలో చాలా మంచి ఆదరణ లభించింది. చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాహుబలి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలుగులో, అంతకంటే అంత బ్లాక్ బస్టర్ అయింది తెలుగులో. ఫస్ట్ మూవీని అందించాడు సతీష్ నాయుడు అన్న ప్రొడ్యూసర్ అండ్ కేపిఎన్ చౌహాన్. అలాగే స్వేచ్ఛ అని తెలుగులో మీ ముందుకు రాబోతుంది. సో అందులో గోర్జీవన్ మూవీ ఎంత ఆదరణ లభించిందో కమ్యూనిటీలో, అలాగే తెలుగులో కూడా అంతే అద్భుతంగా ఆదరణ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా రాజు నాయక్ అన్నకి మంచి పైసలు, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చూస్తారు, సక్సెస్ చేస్తారని కూడా కోరుకుంటున్నా. చాలా 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 సంతోషంగా ఉంది. అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు, వారిని కొన్ని సంవత్సరాలుగా నేను పేపర్లో చూసి, వారు చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి చదువుకోవడం తప్ప వారిని చూడడం ఫస్ట్ టైం సార్. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఈ సినిమా కారకులైనటువంటి దర్శకుడు హీరో కేపిఎన్ చౌహాన్ హీరో చాలా అద్భుతంగా 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. 3 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. గోర్జీవన్ హిట్, ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా, అలాగే హీరోయిన్ మంగ్లీ, తర్వాత మా చమ్మక్ చంద్రన్న. ఈ సినిమాకు ముఖము, స్వేచ్ఛ అనే సినిమాకు ముఖము మా చౌహాన్ అయితే, కుడి భుజం ఎడమ భుజం మంగ్లీ, చమ్మక్ చంద్రన్న. నేను కళ్ళారా చూశాను. ప్రతి అడుగు అడుగున నేను వాళ్లతో పాటు వాళ్ళ వెనకాలే ఉండి ఇవన్నీ చూస్తూ వచ్చాను కాబట్టి నాకు ఈ అనుభవం. అలాగే గోర్జీవన్ సినిమా పెద్ద హిట్ ఇచ్చినటువంటి, కష్టపడి ఎంతో కష్టపడి చేసినటువంటి ప్రొడ్యూసర్ సతీష్ కుమార్ గారు, వారిని నేను మర్చిపోలేను. ఒక ఆఫీస్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు కష్టపడ్డారు కాబట్టి ఆయన ఇవాళ హిట్ ఇచ్చి మళ్ళీ ఇంకెన్నో సినిమాలు చేయడానికి ఆయన ముందుకొచ్చారు. అలాగే ఆ సినిమాను చూసి అదే ఉత్సాహంతో నేను సూపర్ డూపర్ సినిమా వీళ్ళ ఇదే టీంతో ఎందుకు ఇవ్వకూడదని చెప్పి తెలుగులో ఒక అద్భుతమైన ప్రయత్నం చేసిన మా రాజు నాయక్ హ్యాట్స్ ఆఫ్. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన. ఎందుకంటే ప్రొడ్యూసర్ అయిన వ్యక్తిని అద్భుతం అని కామన్గా ఎవరైనా అంటారు, కానీ ఆయనే ప్రతి విషయంలో ఉన్నదున్నట్టుగా మాట్లాడడం, ఉన్నదున్నట్టుగా చెప్పడం, చాలా ఫ్రాంప్ట్గా మాట అంటే మాట మీద నిలబడేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి మా రాజు నాయక్ అని నేను చూశాను. ఆయన సినిమాకు నేను అత్యంత
ఉత్సాహంతో ఇంకా పనిచేశాను తెలుగులో కూడా. ఇందులో మంగ్లీ కూడా హీరోయిన్గా చేయడం, ఆమె పేరు మీద టైటిల్ స్వేచ్ఛ, అందులో గోర్జీవన్ అయితే ఈ సినిమా స్వేచ్ఛ హీరోయిన్ ఓరియంటెడ్గా చేసినటువంటి స్వేచ్ఛ సినిమా నిజంగా చూడకుంటే మనం దురదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ సినిమా అంత అద్భుతంగా అందరికీ సమాజానికి పనికి వచ్చే సినిమా అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇందులో అద్భుతమైనటువంటి పాటలు ఇచ్చానని ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ గోర్జీవన్ సినిమాలో అంత పెద్ద సినిమా హిట్ చేసినటువంటి సినిమాలో నా పాటలు కూడా ప్రతి ఒక్క గోర్ బంజారాలో ప్రతి భాయి భాన యాడి బాపెన్ ప్రతి ఒక్కరు అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ మెచ్చుకున్నటువంటి పాటలు నేను ఇవ్వగలిగినందుకు నా అదృష్టంగా భావించి అడవి బిడ్డలైన బంజారా జాతికి నేను చాలా రుణపడి ఉన్నట్టుగా అదృష్టం చేసుకున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను ఈ సందర్భంగా. అదే తెలుగులో కూడా నా తెలంగాణ ఆంధ్ర అంటే యావత్ తెలుగు జాతికి కూడా ఈ సినిమా ఒక అంకితం చేసినట్టుగా ఉంటుంది. స్వేచ్ఛ సినిమా ముఖ్యంగా లేడీస్ ముందు వరుసలో కూర్చోవాలి సినిమా థియేటర్లో అని సందర్భంగా చెప్తున్నాను. నువ్వు సూపర్ అనడం కాదు, నువ్వు సూపర్గా పాడావు ఈ పాట, వెరీ నైస్ రియల్లీ. నేను పిలవగానే స్టూడియో అంత అద్భుతంగా నువ్వు మ్యూజిక్ కూడా అందించడం జరిగిందన్న, ఇంతవరకు నేను మీరు ఇచ్చిన మ్యూజిక్లలో ది బెస్ట్ మ్యూజిక్ అంటే ఇది ఈ ఆల్బమ్ మాత్రమే. థ్యాంక్ యూ. మళ్ళీ ఇవ్వలేరు అనుకుంటున్నాను, నేనైతే ఇవ్వాలని కోరుకుంటున్నా కానీ ఇవ్వలేరని నేను అనుకుంటున్నా, కానీ బెట్టు కడుతున్నా మీరు ఇవ్వాలనుకుంటున్నా. థ్యాంక్ యూ మంగ్లీ, థ్యాంక్ యూ సార్, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మీనింగ్ఫుల్ మంచి మూవీ అండి, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నేను చాలా 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 మాట్లాడేసాను, అందుకే తక్కువ మాట్లాడేసాను. మొన్న ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడేసాను అంతా మొత్తం. బాగా పాడతావు కాబట్టి తక్కువ మాట్లాడతావు, అదే కరెక్ట్ చెప్పావునా? మీరు మాట్లాడాలా, నేను పాడుతూ ఉండాలా? అయ్యో అంటే నేను మ్యూజిక్ అంటే నేను కరెక్ట్, అందుకని మ్యూజిక్ వాయించాను నోటితో. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ అండి, మమ్మల్ని భరించినందుకు మీ అందరికీ. ఓకే ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడేది కాబట్టి, స్వేచ్ఛ అనే సినిమా అందరూ చూసి ఈ సినిమాను ఒక తీర్చిద్ది ఆదర్శవంతంగా మీరందరూ నిలబెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజు నాయక్ అన్న చేసిన ప్రయత్నానికి నా సలాం చెబుతూ, ఆయన ఒక బంజారా బిడ్డ కాబట్టి ఆ సినిమా హిట్ అయింది కాబట్టి తెలుగులో ఒక తెలుగు సినిమాను బంజారా బిడ్డ ముందుకొచ్చి చేయడం అనేది ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. యా రాజన్న చాలా కృతజ్ఞత చెప్తూ, చౌహాన్ తమ్ముడు దా ఐ లవ్ యూ తమ్ముడు, నీ చాలా కష్టపడ్డావు, ఇంకా చాలా క్రమశిక్షణతో ఇంకా ముందు ఇట్లాగే అద్భుతంగా నువ్వు ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క కళాభిందనలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. సేనూన్ రామ్ రామ్బియా, గోర్జీవన్ మూవీ తమ్సే దిటేవియో ఒకవేళ నైదేకతోగినా స్వేచ్ఛాకరం తెలుగుమా ఆరీచ, సో తప్పకుండా తమ్సే దేఖ్ను అప్నేర్ వాళ్ళైనా అప్నేర్ బంజారా ప్రేక్షకులే తరపున అప్నేర్ వాళ్ళే అప్నేజ్ ఎంకరేజ్ కరను, కోయి బి ఎంకరేజ్ నై కరేని కాబట్టి సే ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ కరను, ఏ సీన్ మన ఫుల్ సక్సెస్ కరను స్వేచ్ఛా మూవీని కరను మనస్ఫూర్తిగా కోరుకుంటే. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 28 రిలీజ్ వేరీచ సీన్ మన సేజ్ అవ దేఖే. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలీ శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.